వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిన నేపథ్యంలో అన్ని విపక్షాలు కలిసి పోరాడడానికి సిద్ధమవుతున్నాయి. 151 సీట్లతో గెలిచిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు సేవ చేసి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నం. సాధారణంగా ఏ కొత్త ప్రభుత్వానికైనా 6 నెలల హనీమూన్ పీరియడ్ అనేది ఉంటుంది. వారు కుదుట పడి పరిపాలన గాడిలో పడడానికి టైం పడుతుంది. అందుకే విపక్షాలు కూడా ఏమి విమర్శలు చేయవు. సీనియర్ అధికారులు ఉంటారు కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఏమైనా తప్పులు చేసినా కరెక్ట్ చేస్తారని ఎవరైనా అనుకుంటారు. కానీ మన రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి భిన్నం. అధికారులు చెప్పిన మాట వినే పని లేకుండా ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేయడంతో 100 రోజుల్లోనే ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. కోలుకోలేని విధంగా జీవితాలు తారుమారైపోతున్నాయి. రాజకీయ దాడులు విపరీతం అయిపోయాయి. అయితే రాజకీయ దాడులు అంటే ఒక పార్టీకి సంబంధించిన విషయం అని చెప్పి పక్కన పెడతాం. రాష్ట్రంలో 40,000 మంది ఎఫెక్ట్ అయ్యేలా భవన నిర్మాణ కార్మికులు నానా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఇసుక లేక అల్లాడిపోతున్నారు. పనులు లేక పస్తులు ఉంటూ చివరకు చనిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ విషయంపై ఆందోళనలు చేస్తుంది. ఇప్పటికే 2 సార్లు ఆందోళనలు చేశారు. ఈ రోజు నారా లోకేష్ కూడా దీక్ష చేశారు. అలాగే జిల్లాలో ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ప్రభుత్వం మాత్రం లెక్క చేయడం లేదు. అలాగే కమ్యూనిస్టు పార్టీ బీజేపీ నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మరో ప్రతిపక్షం జనసేన కూడా ఈ పోరాటంలో జాయిన్ అయింది. 3 నవంబర్ విశాఖలో జనసేన ఇసుక కొరతకు వ్యతిరేకిస్తూ లాంగ్ మార్చ్ చేయనుంది. ఈ నేపథ్యంలోనే అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాడాలని, తమ పోరాటంలో కలిసి రావాలని తెలుగుదేశం పార్టీ అధినేతకు ఫోన్ చేశారు. ఈ రోజు చంద్రబాబు కృష్ణా జిల్లా సమీక్షలో ఉండగా పవన్ కళ్యాణ్ నుంచి ఫోన్ వచ్చింది. 3 నవంబర్ విశాఖలో జనసేన తలపెట్టిన ర్యాలీకి మద్దతు కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, ఎలాంటి ప్రజా పోరాటానికైనా తెలుగుదేశం ఎప్పుడూ మద్దతు ఇస్తుందని అన్నారు. ఇసుక సమస్య పరిష్కారానికి ఏమి చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా మేల్కొల్పాలి అనే విషయంపై 2 నేతలు దాదాపుగా 15 నిమిషాల పాటు చర్చించారు. పవన్ కళ్యాణ్ కన్నా లక్ష్మీనారాయణకు కూడా ఫోన్ చేసి మద్దతు అడిగారు. మరి ఈ విషయంలో ప్రతిపక్షాలు అన్ని ఒక తాటి మీదకు ఎలా వస్తాయో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.